ఒకసారి నాకు మైలేజ్ ఒకటి తగ్గింది ఒకటి ఓకే ఇంకా బ్యాక్ బ్లాక్ స్మోక్ వస్తుంది ఒకటి ఓకే నాకు ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని యూట్యూబ్ లో చూసినాను ఓకే చూసి మిమ్మల్ని సంప్రదించాను ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి ఇథియోస్ అండి ఇథియోస్ డీజిల్ వెహికల్ అండ్ ఇప్పుడు దీనికి వచ్చేసేసి నేను 53 ml వచ్చేసేసి వాటర్ ఇస్తున్నాను రిమైనింగ్ 7 ml వెనిగర్ అయితే తీసుకున్నాను ఇందులో దీనికి మనం చేయాల్సిన పార్ట్ వచ్చేసేసి ఈ కంచి ఎయిర్ ఫిల్టర్ టు మనకు ఇంజన్కి వెళ్ళే ఎయిర్ ఇన్లెట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది చాలామంది బ్రదర్ హైదరాబాద్లో కూడా కార్ డీకార్బనేషన్ సంబంధించిన క్యాంప్ అనేది ఏర్పాటు చేయండి అని చెప్పేసి అడిగారు అండ్ హైదరాబాద్ నియర్ బిహెచ్ఈఎల్ అమీన్పూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నియర్ సాయిబాబా టెంపుల్ అండ్ అమీన్పూర్ లేక్ దగ్గర అండి 19th November అయితే నేను కార్ డీకార్బనేషన్ క్యాంప్ అని చెప్పేసి ఏర్పాటు చేశాను అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు అప్రోచ్ అవ్వండి అండ్ దీనికి సంబంధించిన మినిమం ఛార్జ్ అనేది అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి చూసి ఇక్కడ మీకు ఏదో కనిపిస్తున్న చిన్న పైపు ఇక్కడ దీన్ని తీసుకోవాల్సి ఉంటుందండి దీనికి మనం ఓవరాల్గా 60 ml డోస్ ఇస్తున్నాం కాబట్టి మినిమం 6 మినిట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ ఇంజెక్షన్ కూడా ఒకసారి మీరు ఇంజన్ నాయిస్ అయితే నోటీస్ చేయండి నోటీస్ చేశారు ఇంజన్ నాయిస్ కొంచెం తగ్గింది సో ఇప్పుడు వచ్చేసి ఇంజక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆఫ్టర్ ఇంజక్షన్ కూడా ఒకసారి ఇంజన్ నోటీస్ ఇంజన్ నాయిస్ అయితే నోటీస్ చేయండి రమేష్ గారు మీరు ఎలాగైతే రైడ్ చేస్తారో అలా ఒకసారి ఫస్ట్ రిలీజ్ క్లచ్ రిలీజింగ్ చెక్ చేయండి ఒకసారి ఫస్ట్ ఇనిషియల్ మూమెంట్లో ఓకే పూర్తి క్లచ్ రిలీజ్ చేయలేదు కదా ఏసీ ఆన్ చేయండి డిఫరెన్స్ ఏమైనా ఉందా మూవ్ సెకండ్ గేర్ రైట్కి వెళ్ళండి ఫస్ట్ గేర్ ఇక్కడ యాక్సిలరేట్ యూస్ చేయండి ఓకే సెకండ్ థర్డ్ గేర్ సో రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తుంటారు కదా బిఫోర్ అంటే ముందుకి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా మీకు కొంచెం అనిపిస్తుంది అన్న ఓకే ముందటికి ఇప్పటికీ కొంచెం అనిపిస్తుంది ముందు ఏంటంటే అంటే నాకు ఫోర్త్ గేర్ స్లోగా పికప్ అని అనిపిస్తుంది బ్రేకప్ అయిన తర్వాత కూడా మధ్యలో ఇప్పుడు మనం అంటే థర్డ్ గేర్ నుంచి ఫోర్త్ గేర్ లోపలనే ఇట్లా బండి కానీ ఇట్లా వైబ్రేషన్స్ కొట్టుకుంటుండే ఇప్పుడు ఏం కొట్టుకుంటలేదు మరి స్మూత్ గా మూవ్ అవుతుంది ఓకే ఇంజన్ నాయిస్ ఏమన్నా తెలుస్తుందా మీకు ఇంజన్ వాయిస్ అప్పటికి ఇప్పటికి ఒక 50-60% అది ఏంది ఇంజన్ వాయిస్ తగ్గింది ఓకే అసలు ఇంజన్ వాయిస్ అంటే అప్పుడు ఇట్లా ఇంత వాయిస్ వస్తుండే ఓకే ఇప్పుడు ఏం వాయిస్ అనేది ఏం లేదు ఇంత స్మూత్ గా ఉంది బండి మీరు యాక్సిలరేటర్ అయితే యూస్ చేయట్లేదు కదా అసలు యాక్సిలరేటర్ అసలు ఓన్లీ క్లచ్ అంతే మీరు స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏ గేర్లో వెళ్తారు మాక్సిమం ఫస్ట్ అండ్ సెకండ్ ఓకే థర్డ్ గేర్ ఇక్కడ కంప్లీట్ గా స్లో చేయండి స్పీడ్ బ్రేకర్ దగ్గర
జీరో గేర్ సెకండ్ థర్డ్ గేర్ మూవ్ చేయండి ట్రై చేయండి యాక్సిలేటర్ యూజ్ చేయకండి ఇంకొక స్పీడ్ బ్రేకర్ స్లో థర్డ్ గేర్లో మన రిమూవ్ చేసేప్పుడు టక్ 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 అని నాకింగ్ రావాలి ఇంజన్ మొత్తం వైబ్రేట్ అవ్వాలి బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది ఇంజన్ బైక్ అవును థర్డ్ గేర్లో జీరో స్పీడ్ నుంచి మీకు పికప్ అందుకుంటుంది పికప్ పెరిగిందంటే ఆబ్వియస్లీ మనకు మైలేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది సెకండ్ గేర్ లో కూడా మీరు యాక్సిలేటర్ యూజ్ చేస్తారు అవును ఇప్పుడు మీరు వితౌట్ యాక్సిలేటర్ థర్డ్ గేర్ లో ప్రతి చోట కూడా బ్రేక్ టచ్ చేస్తూ ఉన్నారు సో మీరు కొంపల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి వచ్చినందుకు మీరు సాటిస్ఫైడ్ 100% అన్న ఓకే 100% అంటే 100% ఓకే రమేష్ గారు మీరు యూజువల్ గా నార్మల్ గా ఎలా డ్రైవ్ చేస్తారో అలా డ్రైవ్ చేయండి యూ టర్న్ చేసుకోండి ఇప్పుడు మీకు తేడా తెలుస్తుంది మీరు ఎలా డ్రైవ్ చేస్తారు నార్మల్ గా అలాగే డ్రైవ్ చేయండి గుంజుతోందా వెహికల్ విత్ ఏసీ చూపిస్తున్నాను ఇప్పుడు తెలుసు మీకు ఇంజన్ సౌండ్ అనేది ఎలా ఉంది ఇది వరకు ఇప్పటికి ఏంటని స్మూత్ అయిందా చాలా చాలా స్మూత్ అయిందన్న ఇదైతే అంతే కదన్నా పికప్ పెరిగిందంటే అర్థం ఏంటి మనం తక్కువ యాక్సిలేటర్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది తక్కువ యాక్సిలేటర్ యూజ్ చేస్తున్నాం అంటే ఫ్యూయల్ అనేది తక్కువ తీసుకుంటది సో ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేను యూట్యూబ్ లో చూసిన ఇది అన్నది మీరు ఎప్పుడు చూసారు నేను ఒక 10 డేస్ కింద చూసిన ఓకే నాది టయోటా ఐటియోస్ బండి 2017 డిసెంబర్ 27 ఓకే నాది 155,000 చిల్లర తిరిగింది నాది ఇప్పుడు ఏదైతే వెళ్తున్నాం ఈ వెహికల్ లక్ష యాభై ఐదు వేల 796 కిలోమీటర్ తిరిగింది ఓకే నాకు ఇంతకు ముందు ప్రాబ్లం ఏముండే అన్న అంటే నాకు సెకండ్ గేర్ అయినా కానీ ఇట్లా డిగ్ 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 అని కుట్టుకోవడం స్టార్ట్ అవుతుండే ఓకే అందులో ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంది అంటే మైలేజ్ తగ్గింది పికప్ లేదు మైలేజ్ లేదు పికప్ అయిన లేదు మైలేజ్ ఒకటి లేదు వెనక బ్లాక్ స్మోక్ వచ్చేసింది ఓకే నేను అన్నది యూట్యూబ్ లో చూసి అన్నను ఒకసారి సంప్రదించిన సంప్రదిస్తే అన్న నాకు ఒకసారి ఏంటంటే అంటే టైం చెప్పి టైంకి ఇక్కడ ప్లాన్ ఒక ప్లేస్ కి వచ్చేసాయని చెప్పేసిండు నాది కొంచెం లేట్ అయినా అన్న నా కోసం వెయిట్ చేసిండు దానికోసం అన్నకు ధన్యవాదం నా ఇది అదేం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ కంట్రీ మొత్తం మనం చేయకపోయినా కూడా మన చుట్టుపక్కల ఉన్న వాటిని మనం చేసుకోగలిగితే మంచిదని చెప్పే ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించి త్వరలోనే నేను హైదరాబాద్ లో కూడా క్యాంప్ అనేది ప్లాన్ చేస్తున్నాను బ్రదర్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ ఎవరైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ కుదిరితే ఈ వీడియోలో కూడా నేను యాడ్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీట్ బెల్ట్ ధరించండి హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి అంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ బోలో భారత్ మాతాకి జై